రాయలసీమలో ఉన్నటువంటి మన సంస్కృతిని లేదా రాయలసీమలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మనుషుల యొక్క జీవిత చరిత్రని సినిమా వాళ్ళు తీయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. అది వదిలిపెట్టి ఎక్కడో ఒకటి అరా జరిగిన చిన్న చిన్న హత్యల్ని ఆధారంగా చేసుకొని ఎన్నో ఏళ్ళుగా పైశాచిక ఆనందం ఏదైతే ఉంటుందో అని అంటారో ఆ పదానికి పరాకాష్ట ఈ సినిమా డైరెక్టర్లు లేదా ఈ సినిమా హీరోలు ఈ సమస్త సినిమా ప్రపంచం. ఎందుకంటే ఒక మనిషి తన కన్న కొడుకుని అంత క్రూరంగా ఎక్కడ చంపంగా మేము కనీసం వినలేదు. కథల్లో కానీ మేము వినము, కానీ అంత క్రూరంగా చంపగలుగుతారు రాయలసీమ వాళ్ళు అని చూపేదలుచుకున్నారా మీరు? మీరు ఏం చెప్తా ఉన్నారు? మీరు తీస్తున్న నేపథ్యానికి పేరు రాయలసీమ పెడతారు లేదా మా ఊరి పేర్లు చెప్తున్నారు లేదా మా ఈడ ప్రాంతంలో బతికే వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నారు, కానీ ఊహాతీతమైనటువంటి కథ అంటారు. ఎలాగంటారు మీరు? మీరు తీసేది రియల్ ఎస్టేట్కి దగ్గరగా తీస్తా ఉన్నామని చెప్పి హరికథలు చెప్తా ఉన్నావు. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినది ఎక్కడ? త్రివిక్రమ్ శ్రీనివాస్ పెరిగినది ఎక్కడ? త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడన్నా మా ప్రాంతానికి వచ్చావా, మా ప్రాంతంలో చూసావా, ఏం తెలుసని నీకు సినిమాలు తీస్తా ఉన్నావు అని మాకు అయితే ఇంతవరకు అర్థం కాలేదు. నువ్వు పుట్టినది భీమవరంలో, పెరిగినది భీమవరంలో, ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ పోయావు. ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు ఏదో మమ్మల్ని పుట్టినప్పటి నుంచి చూసినట్లుగా తెలిసినట్లుగా తీస్తా ఉన్నావు. ఇన్ని అబద్ధపు కూతలు, ఇన్ని అబద్ధపు రాతలు మా మీద గీయద్దు లేదంటే రాయద్దు. నీ పైత్యం ఏదైతే ఉందో రాయలసీమ పౌరుల మీద, నీ కోపం ఏదైతే ఉందో మాకు తెలియదు, కానీ మేము ఏ రకంగా ఏమి నువ్వు ఊహించినంత క్రూరమైతే మేము కాదు. అట్లా ఏంటంటే ఇప్పటికి సినిమా రిలీజ్ అయ్యేదే కాదు, మా వాళ్ళు ఎంత అమాయకులు అంటే ఈ సినిమాని మా ప్రాంతంలోనే మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ చూస్తూ ఉన్నారు, ఎక్కువ పాలాభిషేకాలు చేస్తారు. మా ప్రాంతంలో ఎంతోమంది మిగతా వాళ్ళని ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిపించాము. అటువంటి మనస్తత్వం, అటువంటి బుద్ధి మాకు ఉంటే మీరు ఎవరు ఎమ్మెల్యేలుగా మాకు పనికిరారు. బాలకృష్ణ హిందూపూర్లో ఈరోజు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు. ఎంత అసమర్థమైనటువంటి పాలన అందిస్తూ ఉన్నా కూడా మేము ఆయన ఏమనట్లేదు. ఆయన రాకున్నా కూడా, హిందూపూర్కి రాకున్నా మళ్ళీ ఒకసారి ఆయన్ని గెలిపించేదానికి మా అమాయకులు రెడీగా ఉంటారు. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో. అట్లా బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి వీళ్ళందరూ మా రాయలసీమ నుంచి వచ్చారు. ఇప్పుడున్న అగ్ర హీరోలు వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు తీస్తున్న ఈ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాత ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా సినిమా అవకాశాలు ఇచ్చినది మా రాయలసీమ వాళ్ళే. మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అంతా రాయలసీమ నిర్మాతల వల్ల మాత్రమే మీరందరూ బాగుపడ్డారు, అది గుర్తుపెట్టుకోండి. మీ కృతజ్ఞతాభావం మీకు లేదని ఇంకొకసారి నిరూపించుకున్నారు. మీరు ఫ్యాక్షన్ గురించి మాకేం నీతులు కళ్ళబొల్లి కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏ ఒక్కరు ఫ్యాక్షన్ హత్యలు జరగట్లేదు, జరపబడట్లేదు. ఎక్కడే కానీ మీరు అనుకుంటున్నంత భయంగా ఇక్కడ ఎవరు బతకట్లేదు. మిగతా ప్రాంతం వాళ్ళు ఎంతో స్వేచ్ఛగా ఇక్కడ బతుకుతూ ఉన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఇవన్నిటినీ కాదని కేవలము రాయలసీమ ఫ్యాక్షన్ హత్యలు లేదంటే ప్రతిసారి గొడవలు లేదా ప్రతిసారి ఒక్కటేనా ఖైదీ నెంబర్ 150 సినిమా తీశాడు మన అగ్ర హీరో, ఏం చేశాడు దాంట్లో రాయలసీమ కోణాన్ని పేరుని వాడుకున్నాడు, నీళ్లూరు అన్నాడు, నీళ్లు లేవన్నాడు, అన్నీ చెప్పాడు, కానీ అన్ని వసూలు చేసుకోబోయాడు, ఒక పావులా మాకు విదల్చలేదు. ఈరోజు కర్నూలులో వరదలు వచ్చాయి 2009, ఒక హీరో ఒక రూపాయి మాకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. సరే అది వదిలేయండి. ఇప్పటికిప్పుడు అనంతపురం జిల్లాలో ఉన్న మొత్తం అన్ని మండలాలు కరువు మండలాలుగా ప్రకటించబడ్డాయి. అది తీశారా ఎప్పుడన్నా, లేదా అది ఎక్స్పోజ్ చేయగలిగినారా సినిమాల్లో? తీస్తారా మీరు? తీయరు. రాయలసీమకు 400 టీఎంసీల నికర జలాలు రావాలి. అసలు టీఎంసీలు అంటే ఆ నీళ్ళంటే ఏంటో మీకు అసలు లెక్కలేనని నీళ్ళు మీకు వస్తూ ఉన్నాయి. కోస్తా ప్రాంతానికి 2 నదుల ద్వారా అనుభవిస్తున్నారు కాబట్టి నీళ్ల విలువ మాకు తెలిసినంతగా మీకు ఎవరికి తెలీదు. ప్రాణం విలువ గోటితో పాటు మేము తీసుకున్నట్లుగా నువ్వు చూపిస్తూ ఉన్నావు. కన్న కొడుకుని చంపినట్లుగా త్రివిక్రమ్ సినిమా చూపించావు. అంటే మాకు తెలియదు మరి నీ కొడుకును కానీ నువ్వు అలాగే చంపుకుంటావు, లేదా ఆ మైండ్ సెట్ లేదా ఆ ఉద్దేశం నీకుందో, ఎలాగ నువ్వు ఆ రచనని గావిస్తానో మాకు అర్థం కాలేదు. మా ప్రాంతంలో ఎవరు వాళ్ళని చంపుకోవట్లేదు. కేవలము 100 మాత్రమే హత్యలు గావించబడ్డాయి. ఇది ఇక్కడే కాదు, ప్రతి ప్రాంతంలో తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది, ముఖ్యంగా మీ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా హత్యలు ఉన్నాయి, లేవని కాదు. మాండలికాల్లో తేడా ఉండొచ్చు, భాషలో తేడా ఉండొచ్చు, అంతే తప్పితే మా ప్రాంతం మాత్రమే క్రూరులము, మేము ఒక మృగాలము లాగా మీరు తీస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా మీ బుద్ధి, మీ వైఖరి మారట్లేదు. మా రాయలసీమ పౌరులు మిగతా ప్రాంతంలో బతుకుతూ ఉంటే వాళ్ళని చూసి సినిమా వాళ్ళ మాత్రమే జరుగుతూ ఉంది. కొంతమంది హైదరాబాద్ మిత్రులు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ చానల్.